డాక్టర్ గారు, నాకు షుగర్ ఉంది. దానివల్ల పురుషాంగం తరచూ పుండుగా మారుతుంది. మా ఆవిడికి షుగర్ లేదు, కానీ ఆవిడ కూడా యోని దగ్గర మంట, దురద అంటూ ఉంటుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు మరీ అంటుంది. షుగరు అంటువ్యాధా? మా ఆవిడికి ఆ బాధ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? షుగరు అంటువ్యాధి కాదు, ఫస్ట్ తెలుసుకోవాల్సింది. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం అది మరి జెనిటేలియా అంటే ఆ మర్మవ్యాధి పుండుగా మారుతాయి. మగవాళ్ళైతే పురుషాంగం పుండుగా మారుతుంది. అక్కడ ఎప్పుడైతే షుగర్ ఉంటుందో బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ కానీ ఇతర క్రిములన్నీ జేరిపోతాయి అక్కడికి. అదే ఆ డయాబెటిక్ బెలనైటిస్ అంటాం. మగవాళ్ళు అయితే డయాబెటిక్ బెలనైటిస్ అంటే పురుషాంగం అశిష్టం కానీ అంతకు పుండుగా మారుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే కొంతమంది ఏమవుతుందంటే పురుషాంగం పూర్వచర్మం కూడా పుండుగా మారిపోతుంది. డయాబెటిక్ బెలనోపాస్టైటిస్ అంటాం దాన్ని. బెలనోపాస్టైటిస్ అని అది పుండు మొత్తం అయిపోయి పుండుగా అయిపోతుంది అన్నమాట. ఆ రంగా షుగర్ ఉన్న వాళ్ళకి పురుషాంగం పుండుగా మారుతుంది. పగుళ్ళు కూడా సార్, కొంతమందికి పురుషాంగం పూర్వచర్మం అంతా పగిలిపోయి పుండు పుండుగా అయిపోయి చీము పెట్టేసి చాలా నిప్పుడుతుంది. వాసన కూడా వస్తుంది, బ్యాక్టీరియా జరిగిపోయి వాసన వేస్తుంది. అలా ఉంటుంది. కొంతమంది ఆ డయాబెటిక్ బెల్నెట్ కానీ డయాబెటిక్ బెల్న పాసిటివ్ కానీ కొద్దిగా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే మగవాడి నుంచి స్త్రీకి ఆ జబ్బు సంక్రమిస్తుంది. ఏ జబ్బు సంక్రమిస్తుంది? క్రిములు సంక్రమిస్తాయి. షుగర్గా సంక్రమించేది ఇప్పుడు గజ్జి ఉన్నాడునండి, గజ్జి ఉన్నాడు ముట్టుకున్నాకోండి, ఆ గజ్జి రెండు వాళ్ళు అంటుకోదా? ఆ రంగానే దీన్ని ఎందువల్ల అంటుకుంది గజ్జి క్రిములు, ఆ క్రిములు వీడికి అంటుకుంటాయి, దానివల్ల వీడికి గజ్జి వస్తుంది. ఆ రంగానే పురుషాంగ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్ వల్ల పుండుగా మారి, ఆ పుండుగా మారిన దాంట్లో క్రిములు చేరి, ఆ క్రిములు పూర ఉండిపోయి రెండో వాళ్ళు సెక్స్ పడుకుంటే వాళ్ళు యోనిలోకి చేరతాయి క్రిములు. అంచేత ఆడవాళ్ళకు కూడా ఆ రంగం వీడికి ఎలా బాధ కలుగుతుందో ఆడవాళ్ళు కూడా అక్కడ పుండుగా మారి నిప్పుడము బాధపడము తెలిపెక్కోవడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంచేత షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. ఏమాత్రం షుగర్ పెరిగినా పుండుగా మారుతుంది, మారితే యాంటీబయాటిక్ వాడాలి. అలా అవి నొప్పిగా ఉన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళకి బాధ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు పుండు వాడిని నిరోజు ఉపయోగించాలి. కండోమ్ వాడి సెక్స్లో పాల్గొంటే రెండు వాళ్ళకి బాధ రాదు. ఇది కేవలం ఆ రంగా క్రిములు అంటుకుని దానివల్ల క్రిములు సంక్రమించి రెండు వాళ్ళు చూపడం తప్ప షుగర్ వ్యాధి రావడం కాదు. అంటే షుగర్ వాళ్ళకుంటే రెండు వాళ్ళు వచ్చిన మాట కరెక్ట్ కాదు. షుగర్ రాదు వాళ్ళకు, ఉండాలి వాళ్ళకి. వేరే ఉంటే వేరే విషయం కానీ ఒక్కసారి భార్యకు ఉంటుంది, ప్రతి ఇద్దరికి షుగర్ వ్యాధి ఉంటుంది, అప్పుడు ఇద్దరికి బాధలు ఉండొచ్చు. అంటే అది వేరే విషయం కానీ అంతేగాని షుగర్ మాత్రం సెక్స్ల పాలన ఒక నుంచి ఇక్కడ మాత్రం సంక్రమించదు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.